చాలా అంటే చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అది కూడా శనగపిండి అలాగే పెరుగు కాంబినేషన్తో అండి. అందుకోసం ముందుగా మనం శనగపిండి తీసుకోవాలి. ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని ఇక్కడ నేను శనగపిండిని జల్లించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ శనగపిండిలోకి మనం ఉప్మా రవ, బొంబాయి రవ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని 3 చెంచాల వరకు వేసుకుంటున్నానండి. ఒక కప్పు శనగపిండికి 3 చెంచాల వరకు రవ్వ వేసుకోండి. ఇప్పుడు శనగపిండి అలాగే రవ్వ బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1/4 చెంచా వరకు పసుపు వేసుకుందాము. అలాగే పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు పిండిని నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 1 కప్పు వరకు నీళ్లు పడతాయండి. ముందుగా మీరు చక్కగా ఈ పసుపు ఉప్పు పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకొని కలుపుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో అదే కప్పుతో నీళ్లు తీసుకుంటే మీకు పిండి అనేది చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఈ పిండి అనేది దోశ పిండిలాగా రావాలి. ఇక్కడ మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పెరుగు కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం పెరుగు స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి. పిండి కలుపుకోవటం అయిపోయింది. స్టఫింగ్ కోసం ముందుగా ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోండి, తీయటి పెరుగు తీసుకోండి. పెరుగుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఇక్కడ నేను క్యాబేజీ ముక్కలు వేసుకుంటున్నాను, మీరు కావాలంటే క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. 1/4 చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చీజ్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చీజ్ క్యూబ్ వేసుకుంటున్నాను. చీజ్ని తురుముకొని వేసుకోండి. మీ దగ్గర స్లైసెస్ ఉన్నట్లయితే స్లైసెస్ని ముక్కలుగా తుంచుకొని వేసేసుకోండి. ఈ విధంగా చీజ్ని చక్కగా తురుముకున్న తర్వాత ఈ చీజ్ కూడా పెరుగులో కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని మీరు కావాలంటే పలచగా దోశలాగైనా వేసుకోవచ్చు, లేకపోతే మందంగా అయినా వేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనం వేసుకున్న ఈ దోశ అనేది చక్కగా కాలిపోవాలి. కాలిన తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న పెరుగు స్టఫింగ్ని దోశ పైన చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోండి శనగపిండిని. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. చక్కగా పైన లేయర్ కూడా పచ్చిదనం పోయే వరకు ఉడికించుకున్న తర్వాత వేరొక సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు మనం కావాలంటే చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను తీసేసాను. ఇలా రెండు వైపులు కాల్చుకుంటే చాలు, శనగపిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. మీరు కావాలంటే దోశ వేసుకొని స్టఫింగ్ని మధ్యలో అయినా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవచ్చు అండి. అయితే మనకి దోశ అనేది చక్కగా ఉడికిన తర్వాత మనం ఈ విధంగా పెరుగు స్టఫింగ్ పెట్టేసుకొని 1 నిమిషం ఉంచుకొని తీసేసేయటమే. మరి మీ అందరికీ శనగపిండి అలాగే పెరుగు కాంబినేషన్తో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.